నెక్స్ట్ టాపిక్ 16వ రోజు ఆరోగ్యపు మ్యాజిక్ మహిమలు. మహిమలు ప్రకృతి విరుద్ధాలు కావు, కానీ అవి ప్రకృతి గురించి మనకు తెలిసిన దానికి విరుద్ధంగా ఉంటాయి. మనం ఎప్పుడూ ఆరోగ్యంగా శక్తివంతంగా సంతోషంగా ఉండాలి, ఎందుకంటే సంపూర్ణ ఆరోగ్యం అనేది మన జన్మ హక్కు. కానీ నిజం ఏమిటంటే చాలామంది ఎప్పుడూ ఇట్లా భావించరు. చాలామంది జబ్బులతో ఉంటారు, వారి శరీర భాగాలు కొన్ని సక్రమంగా పనిచేయవు, లేకపోతే అప్పుడప్పుడు మానసికమైన సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ఇవన్నీ అనారోగ్య చిహ్నాలు. మీకు మానసికంగా శారీరకంగా ఉండి తీరవలసిన సంపూర్ణ ఆరోగ్యం సాధించడానికి సత్వర మార్గం కృతజ్ఞత అని నా ఉద్దేశం. ఒకప్పుడు బాగా అనారోగ్యంగా ఉన్న కొందరి ఆరోగ్యం ఏదో ఒక అద్భుతం జరిగినట్లు ఉన్నట్టుండి చక్కబడటం మనం చూస్తూ ఉంటాం. ఒక్కసారిగా ఆరోగ్యం చక్కబడటం ఎలా సంభవం అంటారు? కృతజ్ఞత ఒక అద్భుత శక్తి అని, దానికి అనారోగ్యాలను మాపి స్వస్థత చేకూర్చే శక్తి ఉందని మీరు నమ్మకపోతే సీక్రెట్ వెబ్సైట్లో ఉన్న వేలాది కథనాలు చదవండి. www.thesecret.tv/stories. కృతజ్ఞత యొక్క అద్భుత శక్తి మీ శరీరంలోని మానసిక శారీరక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. జబ్బులు ఏమైనా ఉంటే త్వరగా నయమయ్యేలా చేస్తుందని వేలాది ఉదంతాలు రుజువు చేస్తున్నాయి. మీ శరీరాన్ని గురించి మీరు తీసుకునే శ్రద్ధ, పోషకాహారం, వీటితో కలిసి కృతజ్ఞత కూడా మీ ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తుంది. మీరు చేయించుకునే వైద్యానికి కూడా సహకరిస్తుంది. మీ శరీరంలో ఏదైనా అనారోగ్యం ఉన్నప్పుడు, మీ ఆరోగ్య పరిస్థితి బాగుండనప్పుడు మీలో మీ ఆరోగ్యాన్ని గురించి ప్రతికూల ఆలోచనలు ఉండటం సహజమే. అంటే దిగులు, విసుగు, వేసట భయం వంటి భావాలన్నమాట. ఇటువంటి ప్రతికూల భావనలు ఆరోగ్యం మెరుగుపరచడానికి ఏమాత్రమూ సహకరించవు, మెరుగుపడనియ్యవు కూడా. నిజానికి అవి అందుకు వ్యతిరేకంగా అనారోగ్యాన్ని మరింత పెంచుతాయి. మీ ఆరోగ్యం బాగుండాలంటే మీరు ఆ ప్రతికూల ఆలోచనల స్థానంలో మంచి భావాలను ప్రతిష్ఠించాలి. ముఖ్యంగా కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలి. మీ ఆరోగ్యం బాగుపడటానికి అదే సులభతరమైన మార్గం. చాలామందికి తమ బాహ్య స్వరూపాన్ని గురించి అసంతృప్తి ఉంటుంది. తమని తామే విమర్శనాత్మక దృష్టితో చూసుకుంటారు. దురదృష్టం కొద్దీ ఇలాంటి భావాలు కూడా ఆరోగ్యం మీద చెడు ప్రభావం చూపిస్తాయి, అనారోగ్యానికి దారితీస్తాయి. మీ శరీరంలో మీకు ఏదైనా ఒక పోలికో రూపమో నచ్చకపోవటం అంటే మీ శరీరం పట్ల కృతజ్ఞులై లేరు అని అర్థం. ఒకసారి ఆకర్షణ సూత్రాన్ని గుర్తు తెచ్చుకోండి. మీ రూపంపై మీకున్న ఫిర్యాదులు, అసంతృప్తులు మీకు మరిన్ని సమస్యలు తెచ్చిపెడతాయని మర్చిపోకండి. కనుక మీ బాహ్య స్వరూపం గురించో, మీ శరీరం గురించో మీరు చేసే ఫిర్యాదులు మీ ఆరోగ్యాన్ని మరిన్ని చిక్కుల్లో పడేస్తాయి. ఎవరికైతే తమ ఆరోగ్యం మీద, శరీరం మీద కృతజ్ఞత ఉండదో వారికి అప్పటికీ ఉన్న ఆరోగ్యం కూడా దూరమవుతుంది. ఎవరికైతే తమ ఆరోగ్యం మీద, శరీరం మీద కృతజ్ఞత ఉంటుందో వారికి మరింత మెరుగైన ఆరోగ్యం దక్కుతుంది, పుష్కలంగా దక్కుతుంది. శరీర పుష్టి ఆరోగ్యము. ప్రస్తుతం మీకు అనారోగ్యం ఉన్నా, జబ్బు చేసి ఉన్నా, మీకేదైనా బాధ ఉన్నా పైవాక్యాలు చదువుతూ ఉండగానే మీకు ఆరోగ్యం మెరుగుపడటం ప్రారంభిస్తుంది. బాధలో కానీ జబ్బులో కానీ ఉన్నప్పుడు కృతజ్ఞత చూపడం కష్టమే కావచ్చు. కానీ ఏ కాస్త కృతజ్ఞతా భావం మీలో మొలకెత్తినా మీ ఆరోగ్యపు మ్యాజిక్ ప్రవాహం వేగం పుంజుకుంటుంది. కనుక కృతజ్ఞతా భావాన్ని పెంపొందించుకోండి. ఈరోజు అభ్యాసం ఆరోగ్యపు మ్యాజిక్ మహిమలు మీ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని మీరు ఊహించలేని విధంగా మెరుగుపరుచుకోవడానికి తయారు చేయబడింది. సత్వర ఫలితాల సాధన కోసం ఒక త్రిశూలం వంటి అభ్యాసం మీకోసం ఇది. మొదటి మెట్టు 1, పూర్వం మీకున్న ఆరోగ్యం. మీ బాల్యములోనూ, కౌమారములోనూ, యవ్వనములోనూ ఇప్పటి వరకు మీరు ఎంత ఆరోగ్యవంతంగా ఉన్నారో ఒకసారి ఆలోచించండి. మీరు అమిత శక్తివంతులుగా సంతోషంతో తుల్లిపడిన సమయాలు గుర్తు తెచ్చుకోండి. మీరు అత్యంత ఉత్సాహంతో, అమిత శక్తితో ఆకాశపు అంచులలో విహరించాలనుకున్న 3 సమయాలను గుర్తు తెచ్చుకోండి. వాటికి థ్యాంక్స్ చెప్పండి. హృదయపూర్వకంగా, నిజాయితీగా కృతజ్ఞత చూపండి. మీ గత జీవితంలోకి ఒకసారి తొంగి చూస్తే 3 అద్భుత సమయాలను గుర్తించటం కష్టమేమీ కాదు, చాలా సులభం. 2వ మెట్టు 2, ప్రస్తుతం మీ ఆరోగ్యం వర్తమానం. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉందో చూసుకోండి. ప్రస్తుతం మీ శరీరంలో సక్రమంగా పనిచేస్తున్న ప్రతి అవయవానికి, మీ శరీర వ్యవస్థకి, అన్నింటికీ కృతజ్ఞత చెప్పుకోండి.
మీ కాళ్ళు చేతులు కళ్ళు కాలేయము మూత్రపిండాలు గుండె మెదడు వీటన్నిటికీ కృతజ్ఞత చెప్పుకోండి. మీ శరీరంలో చక్కగా సక్రమంగా పనిచేస్తున్న 5 వ్యవస్థలని తెలుసుకొని ఒక్కొక్క దానికి విడివిడిగా మీ మనసులోనే మీ మ్యాజిక్ మంత్రమైన థ్యాంక్స్ చెప్పండి. 3వ మెట్టు 3, మీరు కోరుకునే ఆరోగ్యం భవిష్యత్తు. మీ ఆరోగ్యంలో ఏ ఏ విషయాలు మెరుగుపరచాలనుకుంటున్నారో ముందుగా వాటిలో ఒక దానిని ఈరోజు మ్యాజిక్ అభ్యాసం కోసం ఎంచుకోండి. మీరు మీ కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని ఈ అభ్యాసం కోసం ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఉపయోగించబోతున్నారు. ఈరోజు మీరు మెరుగుపరచుకోవాలనుకున్న విషయము ఉండవలసిన స్థితిని గురించి ఆలోచించండి. మీరు కోరుకునే ఏ విషయమైనా ఎలా ఉంటే మీకు బాగా నచ్చుతుందో ఆ స్థితికి ముందే కృతజ్ఞత చెప్పుకుంటే దాన్ని పొందే మార్గాన్ని ఏర్పరచుకుంటున్నారన్నమాట. ఎప్పుడైనా ఎవరికైనా ఏదో ఒక జబ్బు చేసినట్లు నిర్ధారణ జరిగినప్పుడు వాళ్ళు తమ జబ్బు గురించి ఎక్కువగా మాట్లాడటం సహజం. అంతేకాదు వాళ్ళు ఆ జబ్బు యొక్క వివరాలన్నీ పరిశోధన చేసి తెలుసుకుంటారు. ఆ జబ్బులో తమకి రాబోయే అవస్థలు భయంకరమైన పరిణామాల గురించి సమాచారం అంతా సేకరిస్తారు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు తమ దృష్టినంతా తమ జబ్బు మీదనే కేంద్రీకరిస్తారు. అయితే ఆకర్షణ సూత్రం ప్రకారం ఒక సమస్య మీద మనం దృష్టిని కేంద్రీకరించి దాని గురించే తలుచుకుంటూ ఉంటే ఆ సమస్య పరిష్కారం కాకపోగా సమస్య మరింత ఉధృతంగా మారుతుంది. అందుకని మనం ఈ స్థితికి వ్యతిరేకంగా పనిచేయాలి. మనకి కావలసిన స్థితి మీదే మన మనసు కేంద్రీకరించాలి. మన శరీరంలో ఏ భాగం అస్వస్థత ఉందో మన ఆలోచనను దాని మీదనే కేంద్రీకరించాలి. ఆ భాగం ఎలా పనిచేస్తే మనం పూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటామో ఆ స్థితికి మనం ముందుగానే కృతజ్ఞత చెప్పాలి. అప్పుడే ఆ స్థితి మన పట్ల ఆకర్షితమై మనను వశం చేసుకుంటూ ఉంటుంది. మన శరీర ఆరోగ్యం ఎట్లా ఉంటే మీకు సౌకర్యమో ఒకసారి ఊహించుకోండి. అట్లా ఉంటే మీరెంత సంతోషంగా ఉంటారో మీ మనోనేత్రంతో దర్శించండి. అట్లా చూసి ఆ స్థితి ఇప్పటికే సాధించినట్లు భావించి దానికి కృతజ్ఞతలు చెప్పండి. సమస్యాత్మకంగా ఉన్న మీ మూత్రపిండాలను మామూలు ఆరోగ్య స్థితికి మ్యాజికల్గా తీసుకుపోవాలంటే మీరు మీ మూత్రపిండాలు చాలా శక్తివంతంగా ఉండి శరీరంలోని వ్యర్థ పదార్థాలను వడబోస్తున్నందుకు వాటికి కృతజ్ఞత చెప్పండి. కోరుకున్న స్థితి. అట్లాగే మీ శరీరంలో ఏవైనా సమస్యలుంటే అవి తగ్గాలంటే మీ శరీరానికి ప్రాణవాయువును అందిస్తూ పోషకాలను సరఫరా చేస్తూ ఉండే శుభ్రమైన ఆరోగ్యవంతమైన రక్తం ప్రవహిస్తున్నట్లు ఊహించుకొని దానికి ముందుగానే కృతజ్ఞత చెప్పండి. అట్లాగే మీ గుండెలో ఏదైనా సమస్య ఉండి అది తగ్గాలంటే మీ శరీరంలోని అన్ని అవయవాల సంక్షేమం చూసుకునే గట్టి గుండె మీకుందని అనుకుంటూ దానికి కృతజ్ఞత చెప్పండి. మీ కంటి చూపును కూడా మ్యాజికల్గా మెరుగుపరుచుకోవాలనుకుంటే మీ పదునైన కంటి చూపుకు కృతజ్ఞత చెప్పండి. అట్లాగే వెనికిడి శక్తి మెరుగుదలకు మీ చెవులకు కృతజ్ఞత చెప్పండి. మీ శరీరం మీ చెప్పు చేతల్లో ఉండాలనుకుంటే అట్లా ఉన్నందుకు దానికి ముందుగానే కృతజ్ఞతలు చెప్పండి. మీ బరువులో మార్పు రావాలనుకుంటే ముందుగా మీరెంత బరువు ఉండాలనుకుంటున్నారో ఎందుకని అంత బరువే ఉన్నట్లు ఊహించుకొని అది సాధించినట్లే భావించుకొని అందుకు ముందుగానే కృతజ్ఞత చెప్పండి. మీరు మీ శరీరం తాలూకు ఏ విషయాన్ని మెరుగుపరుచుకోవాలనుకుంటే ముందు మీరెలా ఉండాలనుకుంటున్నారో ఆ స్థితిని ఊహించుకోండి. ఆ తర్వాత మీరు ఆ స్థితిని పొందినట్లే ఊహించుకొని దానికి కృతజ్ఞత చెప్పండి. మనలో ఉండే సహజ శక్తులే మన అనారోగ్యాలను నయం చేస్తాయి. మీరు ఆరోగ్యానికి సంబంధించిన మ్యాజిక్ మహిమల అభ్యాసాన్ని అవసరమనుకుంటే ప్రతిరోజు చేయవచ్చు. ఇంకా వేగంగా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలనుకుంటే రోజుకు 10 సార్లు కూడా చేయవచ్చు. అయితే మీరు ముఖ్యంగా చేయవలసింది ఏమిటంటే మీ ఆరోగ్యాన్ని గురించి ఏమాత్రము ప్రతికూల ఆలోచనలు మీలో పడచూపినా వెంటనే వాటి స్థానంలో మీరు ఎలా ఉంటే బాగుంటుందనుకుంటున్నారో ఆ స్థితిని గురించి ఆలోచనలను ప్రతిష్ఠించండి. దాన్ని అప్పటికే పొందినట్లు భావించుకొని కృతజ్ఞతలు చెప్పండి. మీ శరీరాన్ని గురించి తగు జాగ్రత్తలు తీసుకుంటూనే అదనంగా ఎప్పుడూ మీ ఆరోగ్యానికి కృతజ్ఞులై ఉండటం మర్చిపోకండి. మ్యాజిక్ అభ్యాసం 16, ఆరోగ్యపు మ్యాజిక్ మహిమలు. 1, మీ అదృష్టాలను గుర్తు తెచ్చుకోండి. 10 అదృష్టాలను జాబితా వేయండి. వాటికి మీరెందుకు కృతజ్ఞతాబద్ధులో రాయండి. ఆ జాబితాను మరొక్కసారి చదవండి. ప్రతి అదృష్టం చివర థ్యాంక్ యూ అని 3 సార్లు అనండి. ప్రతి అదృష్టాన్ని తెలుసుకొని వీలైనంత కృతజ్ఞతాభావాన్ని వెలిబుచ్చండి. 2, మీ జీవితకాలంలో అత్యంత సంతోషం అనుభవించిన 3 విడివిడి సందర్భాలను తలుచుకోండి. వాటికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోండి.
మూడు, మీ శరీరంలో సక్రమంగా పనిచేస్తున్న ఐదు ధర్మాలను గురించి తలుచుకోండి. ప్రతిదానికి విడివిడిగా కృతజ్ఞత చెప్పండి. నాలుగు, మీ శరీరంలో కానీ మీ ఆరోగ్యంలో కానీ మీరు మెరుగుపరుచుకోవాలనుకుంటున్న ఒక విషయాన్ని ఎంచుకోండి. ఒక్క నిమిషం ఆ మెరుగైన స్థితి ఎట్లా ఉంటుందో ఊహించండి. ఆ స్థితిని ఇప్పటికే చేరుకున్నట్లు భావించి కృతజ్ఞులు కండి. ఐదు, ఈరోజు మీరు నిద్రకు ఉపక్రమించబోయే ముందు మ్యాజిక్ శిలను గుప్పిట్లో ఉంచుకొని ఈ మాటలు అనండి. ఈరోజు జరిగిన ఈ అతి మంచి విషయానికి థ్యాంక్ యూ. నెక్స్ట్ టాపిక్ 17వ రోజు, మ్యాజిక్ చెక్. ఈ అద్భుతమైన ప్రపంచంలో ఏ సంఘటన కాకతాళీయం కాదు, ఆకస్మికంగా జరగదు. ఎవరో ఒకరు గట్టిగా కోరుకోనిదే ఏదీ సంభవించదు. మనం మ్యాజిక్ యొక్క శక్తిని ఒక ప్రతికూల అంశంపైకి ప్రసరించినప్పుడు అది అక్కడున్న ప్రతికూల శక్తిని నిర్మూలించి మరొక కొత్త శక్తిని తయారు చేస్తుంది. అంటే మీకు డబ్బు లేదని బాధపడే సమయంలో మీకు ఉన్న డబ్బు పట్ల కృతజ్ఞతాభావం వెలుబుచ్చితే అప్పుడు పాత భావాన్ని నిర్మూలిస్తూ కొత్త శక్తి ఉద్భవిస్తుంది. డబ్బు కొరత పోయి సరిపడా డబ్బు చేకూరుతుంది. డబ్బును గురించి మీలో ఏర్పడే ప్రతికూల భావాలన్నీ మీ నుంచి డబ్బును దూరం చేస్తాయి. మీ జీవితంలో డబ్బు కొరత ఏర్పడుతుంది. డబ్బు గురించి ఇట్లా ప్రతికూలంగా ఆలోచించినప్పుడు అది కాస్త కాస్త తగ్గిపోతూ ఉంటుంది. డబ్బు విషయంలో అసంతృప్తి, అసూయ, లేదనే దిగులు, పోతుందనే భయం ఇలాంటి భావాలుంటే మీకు ఎప్పుడూ ధనలాభం ఉండదు. ఆకర్షణ సూత్రాన్ని అనుసరించి మీకున్న డబ్బు పట్ల మీకు అసంతృప్తి ఉంటే మీకు అసంతృప్తి కలిగించే సందర్భాలే ఎదురవుతాయి. మీకు డబ్బు లేదన్న చింత ఉంటే డబ్బు గురించి నిజంగా చింతించే పరిస్థితులు ఎదురవుతాయి. మీ డబ్బు గురించి మీరు భయపడితే మీకు మరింత భయం కలిగించే సందర్భాలు ఎదురవుతాయి. అంచేత ఎంత డబ్బు కష్టాల్లో ఉన్నా సరే మీ ప్రస్తుత పరిస్థితిని, మీ అసంతృప్తిని, మీ మనస్సును వెనక్కి నెట్టండి. అట్లా చేయడానికి కృతజ్ఞత ఒక్కటే మార్గం. ఎందుకంటే మీ మనసులో కృతజ్ఞతాభావము, అసంతృప్తి కలిసి ఉండటం అసంభవం. డబ్బును గురించి కృతజ్ఞతాభావం ఉండటము, డబ్బు కొరత పట్ల అసంతృప్తి ఎప్పుడూ ఒకేసారి కలగవు. అదేవిధంగా మీలో కృతజ్ఞతాభావం ఉన్నప్పుడు భయం అనేది కూడా ఉండదు. మీలో కృతజ్ఞత ఉన్నప్పుడు అసలు డబ్బు అందుకునే మార్గాలను నిరోధించే ప్రతికూల భావాలు మీ దరికి చేరవు. మీరు మరింత డబ్బును పొందే మార్గాన్ని అనుసరిస్తున్నారన్నమాట కృతజ్ఞతాభావంతో. ఇంతవరకు మీకు దక్కిన డబ్బుకి ఇప్పటికే మీరు కృతజ్ఞత తెలియజేసి ఉన్నారు, అందుకోబోయే డబ్బుకు కూడా తెలియజేసి ఉన్నారు. కనుక మీరు కోరుకునే సంపదపైకి మీ కృతజ్ఞత అనే మ్యాజిక్ శక్తిని ప్రసరింపబోయే ముందు మీకు సరిపోయే సంపాదన మార్గాలు ఏమి ఉన్నాయో మీరు తెలుసుకోవాలి. మీకు సంపద ప్రాప్తించిన ప్రతి సందర్భంలోనూ దానికి మీరు కృతజ్ఞత ప్రకటించకపోతే రాబోయే సంపదను మీరు నిలవరిస్తున్నట్లే. మీరు ఊహించని విధంగా ఏదో ఒక చెక్కు రూపంలో మీకు డబ్బు రావచ్చు, మీ వేతనం పెరగవచ్చు, లాటరీ తగలవచ్చు, లేదా ఏదైనా ట్యాక్స్ రిఫండ్ రావచ్చు, ఎవరి దగ్గర నుంచైనా బహుమతి రూపంలో డబ్బు రావచ్చు. మీరు కాఫీకో, టీకో, లంచ్కో, డిన్నర్కో వెళ్ళినప్పుడు ఆ బిల్లు మరెవరైనా కట్టినప్పుడు మీకు ఆ డబ్బు మిగిలినట్టే. అట్లాగే మీరు కొనాలనుకున్న ఏ వస్తువుకైనా డిస్కౌంట్ ఆఫర్ వచ్చినా, డబ్బు తిరిగి వచ్చినా, ఆ వస్తువును మీకెవరైనా బహూకరించినా డబ్బు మిగిలినట్లే, అది మీకు అదనంగా వచ్చినట్లే. ఈ వ్యవహారాలన్నింటి ఫలితము ఒకటే, మీకు కొంత డబ్బు మిగిల్చడం. కనుక ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఇప్పుడు నాకు మరింత డబ్బు వస్తుందా అని. వస్తుంది కాబట్టి మీరు తప్పకుండా ఆ సందర్భంగా వచ్చిన డబ్బుకు కృతజ్ఞులై ఉండాలి. మీరొక వస్తువు కొనాలనుకున్నారు. ఆ సమయంలో ఒక స్నేహితుడు, స్నేహితురాలు ఆ వస్తువు తమ దగ్గరుందని, అది తాము వాడటం లేదు కనుక మీకు ఇస్తానంటారు. అట్లాగే మీరు ఒక పర్యటన చేయాలనుకుంటున్నప్పుడు దానికయ్యే ఖర్చులో మీకు డిస్కౌంట్ దొరుకుతుంది. అట్లాగే మీకు అప్పు ఇచ్చే సంస్థ వడ్డీ రేటు తగ్గించవచ్చు, లేదా మీకు సేవలు అందించే సంస్థ వాటిపై రాయితీలు ప్రకటించవచ్చు. ఇవన్నీ కూడా మీకు డబ్బు మిగిలే మార్గాలే. వీటిలో ఏది జరిగినా మీ డబ్బు ఆదా అవటం ద్వారా అది మ్యాజికల్గా పెరిగినట్లే. కనుక మీకు ఇప్పుడు అర్థమైందనుకుంటాను డబ్బు పెరగటానికి అపరిమితమైన అవకాశాలు, సందర్భాలు ఉన్నాయని. గతంలో మీకు కూడా ఇలాంటి సందర్భాలు తగిలే ఉంటాయి. మీకు అర్థం కాకపోయినా అటువంటి సందర్భాలు మీ పట్ల ఆకర్షితమయ్యాయన్నమాట. కృతజ్ఞత మీ జీవిత విధానం అయినప్పుడు మీ జీవితంలోకి ఎప్పుడూ మీరు అద్భుతమైన సందర్భాలను ఆకర్షిస్తూ ఉంటారు. చాలామంది దీన్ని అదృష్టం అంటారు, కానీ అది అదృష్టం కానే కాదు, అది ఒక సత్యం, సర్వజనీనమైన సత్యం.
మీ అధిక ధనలాభం కలిగే సందర్భం రావడమైనా ఉచితంగా ఏదైనా లభించిన సందర్భమైనా కేవలం మీలో ఉండే కృతజ్ఞత వల్లే సంభవిస్తుంది అట్లా కృతజ్ఞత భావంతో మీరు ఈ పని సాధించారని తెలిస్తే మీకు చాలా ఆనందం కలుగుతుంది ఆ ఆనందానికి మరింత కృతజ్ఞత కలిస్తే అది ఒక పెద్ద అయస్కాంత క్షేత్రమే అవుతుంది అది మరింత సంపదను ఆకర్షిస్తుంది చాలా ఏళ్ల క్రిందట నేను యునైటెడ్ స్టేట్స్కి రెండే రెండు సూట్ కేసులతో వచ్చాను సామాన్లేమీ లేని ఒక అపార్ట్మెంట్లో ఉండేదాన్ని కేవలం ల్యాప్టాప్ మాత్రమే ఉండేది కారు లేదు ఎక్కడికైనా నడకే కానీ ఉన్నవాటికి కృతజ్ఞత ఉండేది నాలో యునైటెడ్ స్టేట్స్కి రాగలిగినందుకు నేను చేస్తున్న పనికి కృతజ్ఞత ఉండేది నాలుగు ప్లేట్లు నాలుగు చెంచాలు నాలుగు ఫోర్కులు నాలుగు కత్తులు మాత్రమే ఉన్న నా సాదాసీదా అపార్ట్మెంట్కు కృతజ్ఞురాలినై ఉండేదాన్ని అంతేకాదు చాలా చోట్లకి నడిచిపోగలుగుతున్నందుకు రోడ్డుకెదురుగా ఒక ట్యాక్సీ స్టాండ్ ఉన్నందుకు కూడా కృతజ్ఞత చెప్పుకునేదాన్ని నాకు తెలిసిన ఒక వ్యక్తి కొద్ది నెలల పాటు తన కారును డ్రైవర్ను నాకు ఉచితంగా ఇచ్చారు నా కంప్యూటర్ తప్ప నా ఇంట్లో ఇతర సామాన్లేవీ లేవు ఆ తర్వాత అకస్మాత్తుగా నాకు నా సొంత డ్రైవరు సొంత కారు సమకూరాయి దానికి కారణం ఒకటే నాకు ఉన్నవాటి పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం వల్ల మరిన్ని లభించాయి మనలో కృతజ్ఞతా భావం ఉంటే సరిగ్గా ఇలాంటి సందర్భాలే జరుగుతాయి ఈరోజు చెప్పబోయే డబ్బు తాలూకు మ్యాజిక్ అభ్యాసం చాలామంది జీవితాలలో ఆశ్చర్యకరమైన ఫలితాలు ఇచ్చింది ఈ అభ్యాసం చివరన మీకు కృతజ్ఞత బ్యాంకు నుంచి ఒక బ్లాంక్ చెక్కు లభిస్తుంది ఆ చెక్కుని మీకోసం మీరే వ్రాసుకోబోతున్నారు మీకెంత డబ్బు కావాలో రాసుకోండి దాని మీద మీ పేరు ఇవాల్టి తేదీ కూడా వ్రాసుకోండి మీ అవసరం ఒకదానికి ఎంత డబ్బు కావాలో ఎంచుకోండి ఆ డబ్బు ఆ అవసరానికి ఉపయోగపడుతున్నందుకు మీలో చాలా కృతజ్ఞత కలుగుతుంది మీ కోరిక నెరవేరడానికి డబ్బు ఒక వాహిక కానీ డబ్బే పరమావధి కాదు అదే అంతిమ ఫలితం కాదు కనుక మీరు డబ్బు గురించి మాత్రమే ఆలోచిస్తే మీలో కృతజ్ఞత భావం ఉదయించదు మీరు కోరుకున్నవి మీకు లభించినట్టు ఊహించుకుంటేనో మీరు చేయాలనుకున్న పనులు మీరు చేసినట్లు ఊహించుకుంటేనో మీలో కృతజ్ఞతాభావం వెల్లివిరుస్తుంది అది డబ్బు కన్నా ఎక్కువ ఆనందాన్ని కృతజ్ఞతని కలగజేస్తుంది ఈ పుస్తకం నుంచి మీరు ఈ మ్యాజిక్ చెక్కుని ఫోటో కాపీ కానీ స్కాన్ కానీ చేసుకోవచ్చు మీరు www.thesecret.tv/magiccheck నుంచి ఎన్ని బ్లాంక్ చెక్కులైనా కాపీ చేసుకోవచ్చు మీ మొదటి మ్యాజిక్ చెక్ మీద కొంచెం తక్కువ మొత్తంతో ప్రారంభించండి ఆ కొద్ది మొత్తం మీకు అందాక చెక్కు మీద మొత్తాన్ని పెంచుతూ పోండి ముందు చిన్న మొత్తం వేయటం ఎందుకంటే అది అందగానే మీకు అర్థమవుతుంది మీరు చేసిన పనికి ఫలితం దక్కింది అని కృతజ్ఞత యొక్క మ్యాజిక్ పనిచేసిందని మీకు తెలుస్తుంది అప్పుడు కలిగిన ఆనందము కృతజ్ఞత కలిసి మీకు నమ్మదగిన ఎక్కువ మొత్తాలు లభిస్తాయి మ్యాజిక్ చెక్కు భర్తీ చేసిన తర్వాత దాన్ని చేతిలో పట్టుకొని మీకు ఏ అవసరానికి డబ్బు కావాలో ఆ అవసరాన్నో వస్తువునో సందర్భాన్నో తలుచుకోండి దాని చిత్రాన్ని మీ మనసులో ఊహించుకోండి ఆ డబ్బును మీరు కోరుకున్న విషయంపై ఖర్చు చేస్తున్నట్లు ఊహించుకోండి అప్పుడు వీలున్నంత సంతోషాన్ని కృతజ్ఞతను ప్రకటించండి ఉదాహరణకి మీకు కొత్త షూస్ కొనుక్కోటానికో కంప్యూటర్ కొనుక్కోటానికో లేదా కొత్త మంచం కొనుక్కోవటానికో డబ్బు కావాలనుకోండి మీరు దుకాణానికి వెళ్ళి ఆ వస్తువు కొంటున్నట్లు ఊహించండి మీకు ఆన్లైన్లో ఏదైనా కావాలనుకుంటే అది మీకు అందినట్లే ఊహించుకొని కృతజ్ఞత చూపండి మీరు విదేశీ యానం చేయడానికి డబ్బు కావాలన్నా లేదా మీ బిడ్డ కాలేజీ చదువుకు డబ్బు కావాలన్నా మీరేం చేయాలి మీరు విమానం టికెట్ కొంటున్నట్లు ఊహించండి కాలేజీ బ్యాంకులో ఖాతా తెరిచినట్లు ఊహించండి అవి నిజంగా సిద్ధించినంత సంతోషంతో వాటికి కృతజ్ఞత చెప్పండి పైన చెప్పిన అంచెలన్నీ పూర్తి చేశాక ఈరోజు మీరెక్కడికి వెళ్ళినా మీతో మ్యాజిక్ చెక్కుని తీసుకుపోండి లేదా మీకు ఎక్కువసార్లు కనపడే చోట దాన్ని ఉంచండి కనీసం 2 సార్లైనా దాన్ని తీసుకొని ఆ డబ్బుని మీరు కోరుకున్న పనికి వాడుతున్నట్లు ఊహించండి నిజంగా ఆ డబ్బుతో మీ పని నెరవేరినంత సంతోషంతో దానికి కృతజ్ఞత చెప్పండి మీరు కావాలనుకుంటే అట్లా ఎక్కువసార్లు కూడా చెప్పవచ్చు ఇతర మ్యాజిక్ అభ్యాసాలతో పాటు కూడా దీనిని చేయవచ్చు ఈరోజు అయిపోయాక మీరు దానిని మీరు తరచూ చూసే ఏదైనా ఒక ముఖ్యమైన చోట ఉంచండి మీ స్నానాల గదిలోని అద్దం పైన దాన్ని అతికించవచ్చు మీ ఫ్రిజ్కు అంటించవచ్చు లేదా మీ మ్యాజిక్ శిల అడుగున ఉంచవచ్చు మీ కారులోనైనా పెట్టుకోవచ్చు
మీ పర్సులోనైనా ఉంచుకోవచ్చు, మీ కంప్యూటర్ వెనకైనా సరే. ఆ మ్యాజిక్ చెక్ను చూసినప్పుడల్లా మీకు అందులోని డబ్బు అందినట్లే భావించి, మీరు కోరుకున్న విధంగా ఆ డబ్బు ఉపయోగపడినందుకు దాని పట్ల కృతజ్ఞులుగా ఉండండి. మీ మ్యాజిక్ చెక్ పైన మీరు రాసుకున్న డబ్బు అందుకొని దాన్ని కోరుకున్న విధంగా ఉపయోగించుకున్న తర్వాత దాని స్థానంలో మరొక చెక్కును తయారు చేసుకోండి. మీరు కోరుకున్న మరొక వస్తువుకో పనికో అవసరమయ్యే మొత్తంతో అట్లా మీకు చేతనైనంతకాలము లేదా మీరు కోరుకున్నంతకాలము ఆ అభ్యాసం చేయండి. మ్యాజిక్ అభ్యాసం 17. మ్యాజిక్ చెక్. 1. మీ అదృష్టాలను గుర్తు తెచ్చుకోండి. 10 అదృష్టాలను జాబితా వేయండి. వాటికి మీరెందుకు కృతజ్ఞతా బద్దులో రాయండి. ఆ జాబితాను మరొకసారి చదవండి. ప్రతి అదృష్టం చివర థ్యాంక్ యూ అని 3 సార్లు అనండి. ప్రతి అదృష్టాన్ని తెలుసుకొని వీలైనంత కృతజ్ఞతా భావాన్ని వెలిబుచ్చండి. 2. మీ మ్యాజిక్ చెక్ను మీ పేరుతోనూ ఈనాటి తేదీతోనూ మీరు కావాలని కోరుకుంటున్న డబ్బు ఎంతో దానితో భర్తీ చేయండి. 3. ఆ చెక్కుని మీ చేతిలో పట్టుకొని ఆ డబ్బుతో మీరు కోరుకున్న వస్తువును కొనుక్కుంటున్నట్లు భావించండి. అది కొనుక్కున్నప్పుడు ఎంత సంతోషము కృతజ్ఞత వెలిబుచ్చగలరో ఇప్పుడు అంతా వెలిబుచ్చండి. 4. ఆ చెక్కును మీతో ఉంచుకొని మీరెక్కువసార్లు దాన్ని చూడగలిగే ప్రదేశంలో ఉంచండి. కనీసం 2 సార్లు అంతకన్నా ఎక్కువసార్లు దాన్ని చేతిలోకి తీసుకొని మీరు కోరుకున్న విధంగా ఆ డబ్బు ఖర్చు పెడుతున్నట్లు ఊహించుకోండి. నిజంగా అట్లా ఖర్చు పెట్టి అనుకున్న పని చేసినట్లే అనుకుని అంత సంతోషము కృతజ్ఞత వెలిబుచ్చండి. 5. ఈరోజు తర్వాత ఆ చెక్కును మీరు రోజూ తరచూ చూసే ఒక ముఖ్యమైన ప్రదేశంలో పెట్టండి. దాని మీద మీరు వేసిన డబ్బు నిజంగా మీకు అందిన తర్వాతనో లేదా మీరు కోరుకున్న వస్తువును కొనుక్కున్న తర్వాత ఆ చెక్కు తీసేసి మరొక అవసరానికి మీరు కోరుకున్న డబ్బు సంఖ్యతో మరో చెక్కు తయారు చేసి అక్కడ పెట్టండి. ఈ అభ్యాసాన్ని మీరు కోరుకున్నంతకాలం కొనసాగించండి. 6. ఈరోజు మీరు నిద్రకి ఉపక్రమించబోయే ముందు మీ మ్యాజిక్ శిలను గుప్పిట్లో ఉంచుకొని మీ మ్యాజిక్ మంత్రాన్ని ఇలా అనండి. ఈరోజు జరిగిన ఈ అతి మంచి విషయానికి థ్యాంక్ యూ. స్క్రీన్ మీద కనిపించే చెక్కుని స్క్రీన్ షాట్ తీసి చెక్కుని ఫోటోకాపీ కానీ స్కాన్ కానీ తీసి అందులో మీ పేరు, ఇవాల్టి తేదీ, మీకు అవసరమైన డబ్బు సంఖ్య నింపండి.